ఏపీలో దొంగ ఓట్ల పంచాయతీ కంటిన్యూ అవుతోంది. వైసీపీ టార్గెట్ గా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రభుత్వ ఓటర్ లాగిన్ తో వైసీపీ నేతలు దొంగ ఓట్లను చేరుస్తున్నారని ఆరోపించారు. సీఈసీ సీరియస్ అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. అధికార వైసీపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో టీడీపీ నేత నాని కుటుంబాన్ని పరామర్శించిన ఆయన దొంగ ఓట్లకు సంబంధించి వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డు అదుపు లేకుండా ఓటర్ లిస్ట్ మారుస్తున్నారని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓట్ల మార్పు జరుగుతుందన్నారు నారా చంద్రబాబు నాయుడు. దొంగ ఓట్లను కూడా చేరుస్తున్నారని ఆరోపించారు ఆయన. టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తీసేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్పించడం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్ల ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు. అదే ఎన్నికల కమిషన్ అడిగింది. ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం, అది కూడా నేరమే. కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెరర్ గోయింగ్ మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే విషయంపై తిరుపతి కలెక్టర్ ఎస్పీ పై ఎన్నికల కమిషన్ సీరియస్ అయిందన్నారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ అధికారులను హెచ్చరించిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన, అదే మరియు ఎస్పీల పైన, ఇద్దరి పైన చాలా కోప్పడ్డారు. మీరు ఏమనుకుంటున్నారు, ఏంటి అవకతవకలు? పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, మీరేమి యాక్షన్ తీసుకున్నారు? మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తే అలాంటి లీవ్ పెట్టేసి వెళ్ళండి. కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నెల 22వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతుంటే ప్రభుత్వ ఓటర్ లాగిన్ నాయకుల చేతిలోకి వెళ్లిందన్న చంద్రబాబు ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.